నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి ఒక ముఖ్యమైన వీడియోని షేర్ చేస్తున్నాను లక్ష ఒత్తుల పూజ అనేది ఆ నోము అనేది ఇంట్లో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి ఎవరు వెలిగించవచ్చు ఈ దీపాన్ని అసలు మనం ఎందుకు చేయాలి ఈ పూజ అనేది ఈ వీడియోని అంతా షేర్ చేస్తాను అలాగే లక్ష ఒత్తులు అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ముఖ్యంగా లక్ష ఒత్తుల నోము ఎప్పుడు చేసుకోవచ్చు ఈ లక్ష ఒత్తుల నోము అనేది కార్తీక మాసంలో చేసుకుంటారు మాసంలో చేసుకుంటారు మాఘమాసంలో చేసుకుంటారు

చైత్రమాసం చేస్తారు అంటే ఒక నెలాని కాకుండా పౌర్ణమిలు ఏకాదశులు ద్వాదశులు మంచి రోజులు ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకొని ఎప్పుడైనా లక్ష నోము వెలిగించుకోవచ్చు మరి ఇది ఎవరు చేయొచ్చు అని అంటే ఆడవాళ్ళందరూ కూడా ఈ లక్ష వత్తుల నోము చేయొచ్చండి ఇది ఆనవాయితీ లేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వెలిగించుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా లక్ష నోము ఎందుకు చేస్తారు అని అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా మనకి మాసిక నియమం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ అటువంటి నియమంలో ఉన్నప్పుడు మనం తెలిసి తెలియక మాసిక నియమం అంటే మనకి పీరియడ్స్ వస్తాయి కదా అదనమాట అటువంటి అటువంటి టైంలో తెలిసి తెలియక ఏదన్నా మనం తప్పులు చేసి ఉంటే అటువంటి దోషాలు మన మీద మన పిల్లల మీద అంటే మన కుటుంబానికి ఎటువంటి దారి తీయకుండా మనకి మంచి జరగడం కోసం అంటే తెలిసి తెలియక కావాలని చేసే పనులకు కాదండి తెలిసి తెలియక అటువంటి టైంలో మనం ఏదన్నా తప్పు చేస్తూ ఉంటాము అది తెలిసి చేయము అటువంటివి దోషాలు అనేవి మన జీవితాల్లో ఉండకుండా పోవడానికి ఈ లక్ష్య ఒత్తులను మనది చేస్తారు అంటే ఆడవాళ్ళకున్న దోషాలు పోవడానికి అటువంటి దానికోసం ఈ లక్షవత్తులు నోము చేస్తారు కాబట్టి ప్రతి ఆడవాళ్ళందరూ కూడా ఈ నోము అనేది చేసుకోవచ్చు అయితే ఈ ఈ లక్షవత్తుల నోము అనేది ఎక్కడ చేయాలి ముఖ్యంగా లక్షవత్తుల నోము అనేది కొంతమంది కార్తీక మాసంలో సంకల్పించుకుంటారు మేము లక్షవత్తుల నోము చేస్తాము వచ్చే సంవత్సరం కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి ఏకాదశి అని సంకల్పించుకొని ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొదలు పెడితే కనుక లక్షవత్తులు సొంతంగా తయారు చేసుకుంటారు అది పమిడిపతితో తయారు చేసుకుంటారు కొంతమంది మాముల తయారు చేస్తారు అలా సొంతంగా లక్షవత్తుల్ని తయారు చేసుకుంటారు తీసుకొని మా చేతులతో మేమే చేసుకుంటాము అని సంకల్పించుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొదలు పెట్టారంటే వచ్చే సంవత్సరం అంటే ఈ కార్తీక మాసమే కావచ్చు లేదా వేరే ఏ మాసమైనా కావచ్చు మళ్ళీ వచ్చే సంవత్సరం అదే మాసం వరకు కూడా లక్ష ఒత్తుల్ని వాళ్ళ సొంతంగా తయారు చేతులతో పోగేసుకొని చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం అదే మాసంలో ఈ లక్ష ఒత్తుల నోము అనేది చేసుకుంటారు అటువంటి వాళ్ళు కొంతమంది ఆర్థికంగా మాకు స్థితి బాగుంది మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ లక్ష ఒత్తుల నోము అంటే చాలా సింపుల్గా కాకుండా మండపారదం చేస్తారు బ్రాహ్మణ్ని ఇంటికి పిలిపిస్తారు మండపారదం చేస్తారు లక్ష్మీనారాయణ పూజిస్తారు ఆ రోజు హోమాలు పెట్టుకుంటారు ఇంట్లో అలాగే అన్నదానం చేస్తారు ఇటువంటివన్నీ చేస్తూ లక్ష ఒత్తుల్ని కూడా ఇంట్లో వెలిగించుకుంటారు ఇక్కడ నేను చూపించబోయేది ఏంటంటే మాకంత ఆర్థిక స్థితి లేదు కానీ మాకు లక్ష ఒత్తుల నోము సింపుల్గా చేసుకోవాలనుంది అనుకునే వాళ్ళకి మాత్రమే నాకు తెలిసిన చిన్న విధానం షేర్ చేస్తున్నానండి ఈ విధంగా మనం లక్ష ఒత్తుల్నే మేము ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలి అయితే టెంపుల్లో వెలిగించాలనుకునే వాళ్ళ కోసం ఏంటంటే ముందుగా ఏ రోజైతే మీరు లక్ష ఒత్తుల నో పర్టికులర్గా ఒక మాసం అనేం కాదు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా మీరు ఎప్పుడైతే లక్ష ఒత్తులు నోమో బలం రోజు అని అనుకుంటున్నారో ఆ రోజు ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఉపవాసం కూడా ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు పూర్తిగా ఆరోగ్యపరంగా బాగాలేదు మేము ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చు ఉపవాసం ఉండి ఇంట్లో పొద్దున్న చక్కగా ఇల్లు గుమ్మాలు వాకిళ్ళని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా పూజ అయితే చేసుకుని ఆ రోజు ఆ రోజంతా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో అంటే ప్రదోషకాల సమయంలో ఈ విధంగా తులసమ్మ దగ్గర చక్కగా పసుపు రాసి అలంకరించి ముగ్గులతో అలంకరించి పూలతో అలంకరించి అమ్మవారిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తులసమ్మ ఆనవైతే లేదు మరి మేము ఎక్కడ వెలిగించాలి అంటే అది కూడా నేను షేర్ చేస్తానండి తులసమ్మ ఇంట్లో ఉన్నవాళ్ళైతే కనుక ఇది సాయంత్రంగా వెలిగించేది కాబట్టి తులసమ్మ దగ్గర ఈ విధంగా ఇంకు చక్రాలు అంటే లక్ష్మీనారాయణని పూజిస్తాం ఈరోజు తులసి దాత్రి సమేత అంటాము కార్తీక మాసంలో అయితే మనకి ఉసిరి మొక్క కూడా పెడతాము అలాగే తులసి దామోదర్ని కూడా పెడతాము కార్తీక దామోదర్ని కూడా పెడతాము అంటే స్వామివారి మట్టి ముద్ద రూపంలో అలా ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో వెలిగించే వాళ్ళు అయితే అలా చేసుకుంటారు లేదా అంటే ఇప్పుడు బయట లక్షలు దొరికేస్తున్నాయి కాబట్టి అప్పటికప్పుడు అనుకునైనా చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ లేదా పసుపు గౌరీని పెట్టుకొని తులసమ్మ దగ్గర ఈ విధంగా పూజ చేసుకుంటారు రాతి గౌరమ్మను పెట్టుకుంటారు చేసుకొని ఇక్కడ మామూలుగా ముందుగా మామూలు దీపారాధన అనేది చేయాలి మామూలు దీపారాధన చేసి చక్కగా పూజ అంటే ఈ తులసమ్మ దగ్గర చేసే ముందు కూడా ఇంట్లో పూజ చేసుకొని వచ్చి ఆ తర్వాత తులసమ్మ దగ్గర ఈ విధంగా దీపారాధన వెలిగించి ముందుగా పూజ అనేది చేసుకోవాలి మరి ఈ లక్ష ఒత్తుల్ని సొంతంగా తయారు చేసుకునే వాళ్ళైతే కనుక వంద వంద చొప్పున లేకపోతే వెయ్యి వెయ్యి చొప్పున కట్టలుగా కట్టుకొని ఇంట్లో గుర్తుగా పెట్టుకొని అలా ఎన్ని నెలలు అయితే పడతాయో అన్ని నెలలు సంకల్పం ముందుగా చెప్పుకొని ఆ కం కంప్లీట్ చేసుకొని ఆ లక్ష ఒత్తుల్ని తయారు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు సొంతంగా ఒక్కడే తయారు చేసుకోలేరు అనుకున్న వాళ్ళైతే కనుక ఇంకెవరి దగ్గరైనా హెల్ప్ తీసుకోవచ్చు అంటే ఇంట్లో ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ తీసుకొని ఒత్తులు చేసుకోవచ్చు కానీ ఎప్పుడు ఒత్తులు చేస్తున్నా కూడా శుచి శుభ్రంగా ఉండి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ లక్ష ఒత్తుల్ని గుర్తుగా పెట్టుకుంటూ లెక్కలు లెక్కలు వేసుకొని కట్టుకుంటూ వాటిని ఆ లక్ష ఒత్తుల్ని సొంతంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది మనకైతే బయట దొరికేస్తే నేను అది కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది ఇదిగో చూశారు కదా కార్తీక మాసంలో చేసుకున్న ఇలాగ దామోదరుని అలాగే వినాయకుడిని కూడా పెట్టుకుని తులసమ్మ దగ్గర లక్ష్మీ సమేతంగా స్వామివారిని పూజించాలి లక్ష్మీనారాయణని పూజిస్తారు పూజించి చక్కగా హారత అనేది ఇచ్చి ముందుగా స్వామివారికి పూజ చేసిన తర్వాత ఈ లక్షవత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వెలిగించి ఈ లక్షవత్తుల నోము అనేది వ్రత కథ ఉంటుంది ఆ కథ చదువుకొని అక్షింతులు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది అక్కడికి లక్షవత్తుల ఒత్తుల నోము మీరు వెలిగించిన వాళ్ళు అవుతారు ఇంట్లో సింపుల్గా మాకు ఉంది మేము చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు సొంతంగా ఒత్తులు తయారు చేసుకునే వాళ్ళు కూడా గోవింద గోవింద ఓం శ్రీ లక్ష్మీనారాయణ అనుకుంటా ఏదైనా స్వామివారి మంత్రం విష్ణు పారాయణ ఇలా చేస్తూ కూడా జపిస్తూ అప్పుడు ఆ ఒత్తులు తయారు చేసుకోవాలట మరి ఇప్పుడు అందరూ లక్ష ఒత్తులు తయారు చేసుకునే సమయం లేదు మేము తయారు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళకి ఇలా బయట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బయట దొరుకుతాయండి ఈ బయట దొరికినవైతే కనుక వాళ్ళు మూకుడితో సహా అమ్మేస్తున్నారు ఇలాగా ఇవన్నీ ఒక బాల్ సైజు లాగా ఉంది కదా పెద్దది ఇవన్నీ కలిపి ఒక లక్ష ఒత్తులు అనమాట ఇవి మనకి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా అమ్మేస్తారు కార్తీక మాసమే కదా విడిగా కూడా ఏ నల్లైనా అమ్ముతూ ఉంటారు ఇవి తెచ్చుకొని వీటి మీద ఆవుని కానీ నూనె కానీ పోసి మనం పూజ ఇంట్లో చేసి తులసం దగ్గర చేసుకున్నప్పుడు ముందుగా ఆ ఒత్తులు నానపెట్టి పెట్టుకొని ఈ లక్ష ఒత్తుల్ని ఆ తర్వాత మనం పూజంతా చేసుకొని ఈ ఒత్తుల్ని వెలిగించి ఈ మూగుళ్ళోనే వెలిగించి కథ చదువుకొని అక్షింతలు అనేవి వేసుకుంటే మీ లక్ష ఒత్తులలో స్టా పూర్తవుతుంది అలాగే మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ముత్తేది పిలిచి పార్వతీదేవిగా భావించి అంటే సాక్షాత్ ఆ గౌరీదేవిగా భావించి మనం వాళ్ళకి తాంబూలం ఇచ్చుకుంటే గనక చాలా మంచిది అక్షింతలు వేయించుకుంటే వాళ్ళ చేత మరి అలాగే మాకు తులసమ్మ లేదు మాకు ఆనవాయితీ లేదు మేము ఇంట్లో తులసమ్మని పెంచుకోవట్లేదు కానీ మేము లక్ష ఒత్తులు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ఇంతే ఉపవాసం ఉండగలిగితే గనక కోసం ఉండండి awesome మార్నింగ్ పూజ చేసుకోండి ఒకవేళ మేము టెంపుల్లో వెలిగిస్తాం అనుకున్న వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని పూజ చేసుకుని సాయంత్రంగా టెంపుల్కి వెళ్ళండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట బియ్య పిండి అంటే ఒక చోట ప్లేస్ చూసుకుంటాం కదా మనం పౌర్ణమికి వాటికి ఎలా పూజ చేస్తామో అలాగే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ శుభ్రంగా ఒకసారి కొంచెం వాటర్ పోసి కడిగేసి బియ్య ముగ్గులు వేసి గౌరీదేవిని పెట్టి పూజ చేసి దూపం దీపం అన్ని వెలిగించి ఆ తర్వాత పండు పాలకని ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారి అష్టోత్రం వినాయక అష్టోత్రం చదువుకొని ఆ తర్వాత ఈ లక్షవత్తులు కొనుక్కుంటారు కదా ఈ మూకుని అక్కడ పెట్టి ఆ మూకుడు పెట్టే చోట కూడా లక్షవత్తులు వెలిగించే చోట కూడా మనం అడుగున నీళ్లతో కడిగి పసుపు రాసి పద్మముగ్గు వేసి ఆ పద్మముగ్గు మీద పసుపు కుంకాలు వేసి ఆ తర్వాత ఆ మూకుడిని దాని మీద పెట్టి ఆ మూకుడు మీద ఆవునయక నువ్వులను కను వేసి ఒత్తులు వెలిగించి స్వామివారికి నాకు తోచినంత శక్తితో నేను చేసుకున్నాను స్వామి లక్ష వెలిగించగలిగాను అని చెప్పి దండం పెట్టుకుని ఎందుకంటే అందరూ కూడా మండపారాధన చేసి హోమాలు పెట్టేసి అన్నదానాలు చేసేసి చేయలేరు కదండి అటువంటి వాళ్ళ కోసం సింపుల్గా నేను నాకు తెలిసింది చూపించాను ఈ లక్ష్యమూర్తుల్ని ఆ విధంగా కూడా వెలిగించుకోవచ్చు అంటే ఇంట్లో చేయగలిగితే ఇంట్లో ఆ విధంగా పూజ చేసి చేసుకుంటారు ఒకళ్ళు తులసామ లేదు మేము టెంపుల్లోనే అనుకున్న వాళ్ళు ఆ విధంగా టెంపుల్లో కూడా వెలిగించవచ్చు ఎక్కడైనా టెంపుల్లో ఏ ప్రదేశమైనా పరమ పవిత్రమే కాబట్టి అలా వెలిగించుకుని ఎవరైనా అక్కడ ముత్తేదులు ఉంటే అక్కడ కూడా మీరు పండుగ తాంబూలం ఒక రూపాయినా సరే దక్షిణ పెట్టి తాంబూలం ఇచ్చుకోవచ్చు ఈ విధంగా లక్ష ఒత్తుల్ని వెలిగించుకోవాలంటే కార్తీక మాసం అనేది ఎంతో విశిష్టత కూడుకున్నదే అలా అని చెప్పి కార్తీక మాసం మిస్ అయిపోయామని అనుకోకుండా మనం మాసం ఎప్పుడైనా ఏకాదశలు ఇప్పుడు మార్గశీర మా మాసం అయితే వారాలు లేదా మనకి చైత్రమాసం వస్తుంది మాఘమాసం వస్తుంది ఆ మాఘపా ఆదివారాలు ఏ రోజైనా మనం చూసుకొని పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఇలా మంచి రోజుల్లో చూసుకొని అంటే అష్టమి అటువంటి రోజుల్లో కాకుండా మనం చూసుకొని చక్కగా ఈ లక్ష ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు మనకి రెడీమేడ్గా బయట దొరుకుతున్నాయి కాబట్టి చేతులతో చేసుకోవాలి మేము చేసుకోగలనుకున్న వాళ్ళు అలా చేసుకోండి ఇంకా చాలా సంతృప్తిగా ఉంటుంది ఇదండి లక్ష ఒత్తుల నోమో ఇంట్లోనే సింపుల్గా స్థితికి తగ్గట్టుగా చేసుకునే విధానం ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం